ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండు, ఇల్లు లోటస్ పాండు. ఆయన లోటస్ పాండు హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు కొన్ని 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు.